వేకువ తొలిగిడియల్లోనే మెలకు వచ్చింది విమలకు. చలిగాలి సన్నగా వీస్తోంది. లేచి మొహం కడుక్కుని సావిట్లోకొచ్చింది. సుందరం ఇంకా లేవలేదు. సైనులు గారు తెల్లవారుజామునే పొలానికి వెళ్ళిపోయారు. లోపలెక్కడో సుభద్రమ్మ గారు మధ్యలో చిలుకుతున్నారు సన్నగా గీత గోవిందం పాడుకుంటూ. సావి మానుకొని పక్కగా ఒక గదుంది. తలుపులు దగ్గరగా వేసున్నాయి. బహుశా చంద్రం గది ఉంటుంది అనుకుంది. అదే క్షణాన చేతిలో బ్రష్తో తలుపు తరుచుకునొస్తూ చంద్రం వీధి గుమ్మంలో నుంచిన విమలను చూసి నవ్వుతూ, ఇవాళ త్వరగా లేచారే అన్నాడు. ఎదురింటి గుమ్మంలో నెలముగ్గు వేస్తున్న అమ్మాయిని గమనిస్తున్న విమల వెనుతిరిగి నవ్వింది. మీరు ఉదయాన్నే తోటకు వెళతారా అంది. లేదండి, తెల్లవారుజామునే నాన్న వెళతారు. నేను 7 గంటల ప్రాంతంలో వెళతాను. కోతలైపోయాయి కనుక ఇప్పుడు పెద్ద పనేమి ఉండదు. రామి చెంబుతో నీళ్లు తెచ్చి వీధి అరుగు మీద పెట్టింది. చంద్రం మొహం కడుక్కుంటుంటే సావిట్లోకి వచ్చి కూర్చుంది విమల. చంద్రం మొహం తుడుచుకుంటూ వచ్చి, మీకేమన్నా బుక్స్ కావాలా అన్నాడు. ఇవ్వండి, లోపలికి రండి. చంద్రం గదిలో కడుగు పెట్టింది విమల. గది పరిశుభ్రంగా ఉంది. 2 షెల్ఫులు, ఓ బిరువ నిండుగా అనేక రకాల గ్రంథాలు. తన తల్లి దగ్గరున్న లైబ్రరీలో లేని కొన్ని కొత్త నవలలు కూడా ఉండడం చూసి ఆశ్చర్యపడింది విమల. పోస్టు ద్వారా అన్ని బుక్స్ తెప్పించుకుంటానండి అన్నాడు చంద్రం. విమల డాక్టర్ రిగావో తీసుకుంది. హలో విమల, ఇంత త్వరగా లేచావే. విమల తలెత్తింది. తలుపు దగ్గర సుందరం నిలబడున్నాడు. రాత్రి త్వరగా నిద్రపోయాను అంది విమల. నీలాలు చంద్రానికి సుందరానికి కాఫీ తెచ్చింది. విమలకు ఓవల్టీన్ కలిపి తీసుకొచ్చింది. విమల సుందరం ఖాళీ సంగతులు మాట్లాడుకోసాగారు. చంద్రం మౌనంగా వారి మాటలు వింటూ కూర్చున్నాడు. అమ్మా విమల, సావిట్లో కేక వింటూ విమల లేచి వెళ్ళింది. మా లక్ష్మీదేవి కదమ్మా, నీకోసం ఈ ముసలితాత ఎన్ని పూలు తెచ్చాడో చూడు తల్లి. సురవదానికి వచ్చిన సజ్జనుండిగా గులాబీ పూలు, ఎర్ర కనకాంబరాలు, వాడాంబరాలు ఉన్నాయి. విమల రుద్రుడికి నమస్కరించి దగ్గరగా వచ్చి కూర్చుంది. ఇదేంటి తాతయ్య, ఇంత ఉదయాన్నే వచ్చేశావు అన్నాడు చంద్రం. మా అమ్మ కోసం వచ్చాను, నీకోసం కాదురా చంద్రం. దాహం తెమ్మన్నావా తాతయ్య అన్నాడు సుందరం. సురవదాని కంట విని ఉదయాన్నే చేసిన మజ్జిగ వెండి గ్లాస్ నిండా పోసుకుని వచ్చింది సుభద్రమ్మ. గ్లాసు కొంచెం దూరంలో పెట్టి, ఈ మధ్య రావడమే లేదేం బాబాయ్ అంది. గ్లాస్ ఎత్తుకుని కంటంలో పోసుకుంటూ మాట్లాడలేదాయన. అమ్మా, కాసిన్ని నీళ్లు తెచ్చిద్దు అన్నాడు విమలను చూసి. విమల లేచింది. సుభద్రమ్మ గట్టిగా అంది, అదేంటి బాబాయ్, వయసు ముదురుతుంటే మందమరకు ఎక్కువ అవుతుందా? దాని చేత నీళ్ళు ఎట్లా తగ్గుతావంట? బొత్తిగా అనాచరైపోతున్నావే. నీ నాన్న యజ్ఞం చేసినందుకు 70 ఏళ్ళు నెట్టినడుకొచ్చాక కులము గోత్రము లేని దాని చేత నీళ్ళు తగ్గుతావా? ఇన్ని ఎప్పుడైతే పోయిందో అప్పుడే నీ బ్రతుకు వీధిని పడింది. అంటూ సొంటూ విడిచేసి ఇంకా మంగళం చేకు. విమల మొహంలో నెత్తులు చుక్కలేదు. చంద్రం మెల్లగా బయటకు వెళ్ళిపోయాడు. సుందరం తల్లివైపు బాధగా చూశాడు. సుభద్రమ్మ లక్ష పెట్టలేదు. దీని తల్లి 3 ఏళ్ళు కోపం చేసి బొట్టు అలగొట్టుకుంది. మడి నెల వదిలేసి డాక్టర్ చదివి వెలిగించింది. మా వంశాన్ని దెబ్బచేస్తూ దానికి వత్తాసి మేనమ ఒకడు. పోన్లే, ముగుడుపై ఏదో అవస్థ పడుతుందనుకుంటే కులము పేరు లేని వాడిని కట్టుకుంది. పోన్లే, వాళ్ళు మా బంధువులే కాదు అని నీళ్లు వదిలేసుకుంటే ఈ కుర్ర సన్నాసి దీన్ని తీసుకొచ్చి నా నెత్తిలో దింపాడు. అహితాగ్నులు ఇంట్లో పుట్టి పెరిగాను, ఆయనింటి కోడలనయ్యాను. జన్మెత్తాక అనాచారమని ఎరుగను. ఈనాటికి ఈ కొడుకును నన్ను ఉద్ధరిస్తున్నారు. విమల శిలావిగ్రహం అయిపోయింది. ఆవిడ తన మాటల ప్రవాహాన్ని ఆపలేదు. కాపురానికి రాకుండానే చంద్రంగాడి పెళ్ళానికి కాయుషు తీరిపోయింది. మళ్లీ పెళ్ళాన్నని భీష్మించి కూర్చున్నాడు. నువ్వేనా పెళ్ళాడరా అంటే చదువుకుందో చేసుకొని రెండోవాడు కొట్టు. అంత పెళ్ళక్కర్లేని వాడికి ఆడపిల్లతో స్నేహం ఏంటి? అక్కడ ఏదో ఎడవక ఇక్కడ నా నెత్తిని తీసుకొచ్చి దింపాలా? పోని, ఏ ముక్కు మొహం ఎరగండితే 4 రోజుల్లో వెళ్ళిపోయేది. దీని తల్లి చరిత్ర ఇక్కడ ఎవరికి తెలియదు? అందరూ ఆ సంగతి మర్చిపోతే పిల్లి కలిపినట్లు మళ్ళా వీడి పిల్లని వెంట పెట్టుకురావడమేంటి? నా క్షోభం నీకు అర్థం కాదు బాబాయ్. నేను ఈ పెళ్ళతో పుట్టి పెరిగాను. నా బ్రతుకెట్లా వెళ్ళమారాల్సిందే. నా తరంలో నేను అనాచారాన్ని భరించలేను. ఈనాటికి నా కొడుకులు నన్ను నా బ్రతుకుని ఇందులో పీడిస్తున్నారు. దుఃఖంతో కంఠం బొంగురుపోయింది ఆవిడకు. విసురుగా లోపలకు పోయారు. అచేతనంగా కూర్చుండిపోయింది విమల. సురవదాని వణికే చేతులతో విమల శిరస్సు నిమురుతూ ఉండిపోయాడు. అశాంతిగా మంచం మీద వాలిన విమల తలుపు దగ్గర చెప్పుడికి తలెత్తింది. నమస్తే. కళ్ళు పూర్తిగా తెరిచి చూసింది. ఎదురుగా 19-20 సంవత్సరాల యువతి నిల్చునుంది. శ్యామన ఛాయగా సన్నగా ఉన్న ఆ యువతి నాగరికతగా అలంకరించుకునింది. లోపలికి రండి. ఆ ముచ్చి మంచం మీద ఒక పక్కగా కూర్చుని తనని తాను పరిచయం చేసుకుంది. నా పేరు విజయలక్ష్మి. సుందరమ్మ, మా అమ్మ, అక్క చెల్లెళ్ళు. మాది అమలాపురం. ఈ ఊళ్ళో మా పినతండ్రి ఉన్నారు. 2 రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాను. ఇంకా నా చదువు సంగతి,
నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ఎల్ చదువుతున్నాను. విమలకు చదువుకున్న పిల్లని చూసేసరికి ప్రాణం లేచొచ్చింది. ఈ ఊళ్ళో చదువుకునే అమ్మాయిలు ఉన్నారన్నమాట అంది విమల. ఎక్కువ లేరండి, నేను లా చదువుతున్నానా. మునసబ్ గారు అమ్మాయి రోజు గుర్రబండ మీద వెళ్ళి టౌన్లో బిఏ చదువుతోంది. రెడ్ల అమ్మాయి ఒకరితో మెడిసిన్ చదువుతోంది. కరణం గారి కొత్త కోళ్ళు బీఎస్సీ పాస్ వచ్చింది. ఇప్పుడిప్పుడే ఇక్కడ వాళ్ళు చదువులకు ఎగబడుతున్నారు. ఈ ఊళ్ళో హై స్కూల్ ఉందా? లేదు, మిడిల్ స్కూల్ ఉంది. 10 మైళ్ళ దూరంలో హై స్కూల్ ఉంది. కాలేజీకి అమలాపురం వెళ్లాల్సిందే. ఈ కోనసీమంతటికి అదొకటే కాలేజ్. ఈ ఊళ్ళో ఎవరు చదువుకోలేదనుకున్నాను? అది మీ ఊహ. సినిమాల్లోనూ కథల్లోనూ పల్లెటూళ్ళల్లో పురాణతత్వం పోలేదు. కానీ ఇప్పుడు బాగా మార్పు వచ్చింది. ఇంకా ఆచార వ్యవహారాల్లో పట్టణ వాసులంత ముందుకు పోలేదనుకోండి, కానీ ఈ ఊళ్ళో బ్లాక్ డెవలప్మెంట్ వాళ్ళు పెట్టిన యువజన సమితి ఉంది. మగవాళ్ళకి ఓ టెన్నిస్ కోర్టు ఉంది. సమితికి చిన్న లైబ్రరీ ఉంది. విమల ఉత్సాహంగా ఆమె కబుర్లు వినసాగింది. లక్ష్మి నవ్వుతూ ఉంది. విప్లవం రావాలంటే పట్టణాల్లో త్వరగా వచ్చేస్తుంది, కానీ పల్లెల్లో మాత్రం మార్పు ప్రజలు ఓ పట్టాన ఒప్పుకోరు. మనమేది చెప్పినా మా తాతల కాలం నాడు ఇవన్నీ లేనిదే గడవలేదా అని ప్రశ్నిస్తారు. అందువల్లనే మార్పు ఇక్కడ బాగా మెల్లగా వస్తుంది. తర్వాత పల్లెటూరు ప్రజలు అమాయకులు అనుకునేది కూడా కథలకు కల్పన మాత్రమే. వారిలో ఉన్న లోక్యం నాగరికుల్లో ఉండనే ఉండదు, కానీ పల్లెల్లో కొంత అజ్ఞానం మాత్రం ఉంటుంది. అమాయకత్వానికి అజ్ఞానానికి ఎంతో తేడా ఉంది. అబ్బా, మీరింత విఫలంగా మీ ఊరి వాళ్ళ గురించి చెబుతున్నారు, నాకెంతో హాయిగా ఉంది. ఈ 2 రోజుల్లోనూ నేను ఎన్ని అవమానాలు సహించానో మీకు తెలుసా అంది విమల. ఊహించగలను, కానీ మీరు ప్రతి వ్యక్తి ప్రవర్తనను సానుభూతితో అర్థం చేసుకోండి. ఏ వ్యక్తి ఊహలైనా ఆ మనిషి పెరిగిన సాంఘిక వాతావరణం మీద పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. సుభద్రమ్మకిని పుట్టాక ఎప్పుడో 2-3 సార్లు తప్ప ఈ ఊరు నుంచి కదలేదు. ఆవిడ ఊహలు ఈ ఊరికే పరిమితాలు. మీ అమ్మగారిని గురించి తేలిక భావం ఆవిడలో కోపరానికి వచ్చినప్పటి నుండి పాతుకుపోయింది. మీరు సరస్వతి కూతురుగా కాకుండా వస్తే మిమ్మల్ని ఎంతో ఆపేక్షగా చూసేది. విమల తల వంచుకుని కూర్చుంది. కానీ ప్రస్తుతం మీరు మా తిని ఆదరణ పొందగలిగే స్థితిలో లేరు. సుందరం తల్లిని తిన్నగా అర్థం చేసుకుని ఉంటే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఉండేవాడు కాదు. ఎక్కడో ఒకటి అరా తప్పించి మీ గురించి తన ఇంట్లో అనుకోవడం వినలేదు. ఓ మాదిరి పట్టణ వాతావరణకు సంస్కారం ఐకంలో మిమ్మల్ని ఆహ్వానించి తీసుకుని వచ్చాడు. ఎంతైనా మీ అమ్మగారు ఇంటి ఆడపడుచు కదా, మిమ్మల్ని ఇక్కడ గౌరవిస్తారని అనుకున్నాడు. విమల కలెక్టి, అంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు సుందరం బాధపడుతున్నాడా అంది. లక్ష్మి నవ్వింది. అంత త్వరగా అభిప్రాయాలు ఏర్పరచుకోకండి. గంట క్రితం సుందరవన్న ఎక్కి ఉదయం సూరేఖతో ఎక్కినప్పుడు జరిగిన రగడం గురించి చెప్పి బాధపడ్డాడు. మరీ అంత తొందరగా మిమ్మల్ని ఆహ్వానించినందుకు నేను కొంచెం మందలించాను. అప్పుడే అతన్ని మీకు తోడుగా ఉండమని కోరాడు. నేను ఈ సెలవుల్లో అమలాపురానికి ఎక్కడికి తిరుగుతూ ఉంటాను. మీకు కాలక్షేపం అవుతుందని వచ్చాను. మీరు చదివేది సోషాలజీ కూడాను. మీకు ఈ పల్లెటూళ్ళన్నీ బాగా చూపిస్తాను. రేపు మిమ్మల్ని ఈ ఊళ్ళో మహిళా మండలికి తీసుకుని వెళ్తాను. ఈ బ్లాక్ ఎస్ఈఓను కూడా పరిచయం చేస్తాను. ఈ వాళ్ళకి క్యారమ్స్ ఆడదాం, లేవండి అంది లేస్తూ లక్ష్మి. ఈమె సరళ, ఇక్కడ ఉమెన్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజర్ అంటూ పరిచయం చేసింది విమలకు లక్ష్మి. నమస్తే అంది సరళ చేతులు జోడించి. ఈ మహిళా మండలిలో పిల్లలకు జాకెట్లు, కత్తిరింపులు, కుట్లు అవి నేర్పుతాం. త్వరలో పసిపిల్లలకు కిండర్ గార్డెన్ స్కూల్ పెట్టి పాలు పంచాలనుకుంటున్నాం. అవతల వీధిలో మునిసబ్ గారి పెరటి సావిట్లో అంబరి చరకా కేంద్రం ఉంది. మొదట్లో చాలా తక్కువ మంది చేరారు, కానీ క్రమంగా ఎక్కువయ్యారు. 1 గంట వెళదాం. ఇక్కడ భజన జరుగుతుంది. ఊళ్ళో ఉన్న 4 ఆడవాళ్లు వస్తారు. మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? లేదండి, ఈ బ్లాక్లో ఈ చుట్టుపక్కల పల్లెటూర్లన్నీ చూడాలి. వారంలో ఒక్కొక్క రోజు ఒక ఊరు చూసుకుంటాను. సాయంకాలానికి అమలాపురం వెళ్ళిపోతాను. అన్నయ్య అక్కడున్నాడు. ఈ మహిళా మండలిని, అంబరి చరకా కేంద్రాన్ని విలేజ్ లెవెల్ వర్కర్ చూస్తుంది. ఆమెనే గ్రామ సేవిక అని కూడా అంటారు. మీకు ఈ ఉద్యోగం ఎట్లా ఉంది? సరళ సమాధానం చెప్పకుండా నవ్వింది. విమలతో లక్ష్మితో సరళ హాల్లోకి వచ్చింది. కొంతమంది మిషన్ మీద జాకెట్లు కుట్టుకుంటున్నారు. ఇంకా కొందరు ఎంబ్రాయిడరీ లేసులు కుడుతున్నారు. ఇవన్నీ వీళ్ళు తీసుకుని పోతారా? లేదు, బట్టవాళ్ళు తెచ్చుకుంటే కుట్లు, కత్తిరింపులు నేర్చుకుని కట్టుకుపోతారు. మేమిచ్చిన గుడ్డలతో కుడితే అవి సెంటర్కి వచ్చేస్తాయి. వీళ్ళకి ప్రతిఫలం ముటగెప్పేస్తుంటాం. ఎప్పుడైనా విజిటర్స్ వచ్చినప్పుడు, ఎవరికైనా ఆశ్రయమైనప్పుడు వీళ్ళకి ఇచ్చేస్తుంటాం అంది సరళ. విమల 12 రుమాళ్ళు, 1/2 పిల్లో కవర్లు తీసుకుంది. మీరు మా వస్తువులు కొన్నందుకు చాలా సంతోషం అంది. ముగ్గురు కాసేపు చైనీస్ చెస్ ఆడారు.
గడియారం వంటి గంట కొట్టగానే చటుక్కున ఆట ఆపి సరళంది, మనం చరకా సెంటర్కి వెళదాం పదండి. ముగ్గురు వీధిలో నడుస్తుంటే ఒకరిద్దరు విమలను చూపిస్తూ కొత్త ఇన్స్పెక్టరా అని అడిగారు. విమల ప్రశ్నార్థకంగా చూసింది. సరళ నవ్వి, ఇక్కడ వాళ్లకు ఈఎస్ఈఓ కానీ విఎల్డబ్ల్యూ కానీ అండం రాదు, నన్ను ఇన్స్పెక్టర్ అని పిలుస్తారు అంది. ముగ్గురు చరకా కేంద్రం చేరారు. అమ్మగారు దండాలండి అన్నారు అక్కడ వాళ్ళు సరళం చూసి. సరళ విమల వైపు తిరిగింది. వీళ్లలో చాలామంది తక్కువ కులస్తులే, ఇప్పుడే పెద్దళ్ళ స్త్రీలు కూడా వస్తున్నారు. ఈ చరక వల్ల రోజుకి పావలా అద్దా సంపాదించుకుని కుటుంబానికి కొంచెం సాయపడుతూ ఉంటారు. ఆర్థికంగా వెనకబడిన సంసారాలకి కొంచెం సహాయకారణంగా ఉంటారు. మరి వీళ్ళకి ఏకులేవి ఎవరిస్తారు అంది విమల. మేమే ఇస్తాం. సాయంత్రం వేసిన చిలకలుకొని డబ్బు ఇచ్చేస్తుంటాం. 6 నెలలకు చరకా మళ్లీ స్వంతమైపోతుంది. కొందరు అడ్వాన్స్ కట్టి చరకా తీసుకుంటారు. అప్పుడు కూడా చిలకలు మాకు అమ్మి రోజుకు 2-3 సంపాదించుకుంటారు. వీళ్ళంతా పొద్దుటే వచ్చేస్తారు. సాయంత్రం దాకా చరకా ఉడుకుతారు. ఇంటి దగ్గర ఏ ముసలమ్మ ఇంత వండి పంపుతుంది? ఆ సదుపాయం లేని వాళ్ళు తెల్లవారుజామునే వండుకుని మరీ వస్తారు. ఈ చరకా కేంద్రం వల్ల వీళ్ళకి ఆర్థికంగా లాభం రావడమే కాకుండా ఇంకో మేలుంది. వీళ్లల్లో చాలా మంది తక్కువ కులస్తులు. పూర్వం వీళ్ళంతా రోజుల్లో ఊసుబోక కబుర్లు చెప్పుకోవడమో, లేకపోతే తెల్లవారు లేచింది మొదలు మాటు మణిగేదాకా ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకోవడమో చేసేవారు. ఈ చరకాలో చేరాక అనవసర ప్రసంగాలు దెబ్బలాట్లు తగ్గిపోయాయి. కుటుంబానికి ఏదో ఆర్థికంగా కూడా సహాయపడుతున్నారు అంది సరళ. నిజంగా చెబుతున్నా సరళ, నాకు ఈ విలేజ్ డెవలప్మెంట్, గ్రామోద్ధరణ ఈ పదాల మీద నమ్మకం ఉండేది కాదు. పేపర్లో చదివి ఇవన్నీ మన నాయకుల ఊహలు అని తృణీకరించేదాన్ని. నాకే, నేను ఈ పల్లెటూళ్ళు ఎప్పుడూ రాలేదు. మా అమ్మ పల్లెని గురించి కొంచెం చెప్పేది, కానీ ఆవిడ చెప్పేదంతా 30 ఏళ్లనాటి పల్లెటూరి వాతావరణం. బ్లాక్ డెవలప్మెంట్ ఏం చేసినా మానినా ఈ అంబర్ చరకా మాత్రం ఎంతైనా ఉపయోగమైంది అంది విమల కుతూహలంగా ఓ చరకాని గమనిస్తూ. సరళ నవ్వింది. రండి ఇంక వెళదాం, 3 అవుతోంది. మళ్ళా 5 ఇంటికి నేను బయలుదేరి అమలాపురం వెళ్ళాలి. అందులో రాకరాక మా ఊరి సినిమా హాల్లోకి హిందీ పిక్చర్ వచ్చింది. వదిన ఉదయాన్నే చెప్పింది వెళ్లాలని. మీరేం చదివారు సరళ? యథాలాపంగా అడిగింది విమల. 4 ఏళ్ల క్రితం రాజమండ్రిలో బిఏ చదివాను. అక్కడితో ఈ గ్రామోద్ధరణలో పడ్డాను. అంతవరకు మౌనంగా ఉన్న లక్ష్మణ్ణి, నేను సరళ ఇంటర్లో క్లాస్మేట్స్. నేను 2 ఏళ్ళు చదువు ఆపేశాను. రాజమండ్రిలో మామయ్య గారింట్లో ఉండి ఇంటర్మీడియట్ చదివాను. ఆ తర్వాత అమలాపురంలో బిఏ చదివాను. ఓ, మీ ఇద్దరికి చాలా కాలం నుండి ఒకరికొకరు తెలుసన్నమాట. అయ్యో, మేమిద్దరం ప్రాణస్నేహితులమండి అంది లక్ష్మి పక్కపక్క నవ్వుతూ. వెల్ఫేర్ సెంటర్ నుండి బయటకొచ్చి లక్ష్మితో అంది విమల, మీరు ఈరోజుకి ఇక్కడ ఉండకూడదు. లేదండి, రేపు మా ఇంటికి ఎవరో చుట్టాలొస్తున్నారు, అత్తయ్య సాయంకాలానికి రమ్మనమని చెప్పింది. మీరు నాతో అమలాపురం రండి. మీ వాళ్ళు? ఇదంటే పల్లెటూరు కనుక చదస్థాలు హెచ్చు, అమలాపురం కాస్త బస్తీలోకి లెక్క. మీకు ఇక్కడికంటే బాగానే ఉంటుంది. నాతో మీరు వచ్చేయండి, రేపు సుందరం మిమ్మల్ని తీసుకుని వస్తాళ్ళండి. విమల అంగీకారంగా కలుగుతుంది. ఇంటికి వెళుతూనే లక్ష్మి సుభద్రమ్మ దగ్గరకు వెళ్ళింది. తినే, విమలను నాతో తీసుకువెళతాను. సాయంత్రం కానీ రేపు కానీ తిరిగి పంపిస్తాను. ఇంకా దాంతో నువ్వు తిరుగుతున్నావన్నమాట. కానివ్వండి, ఇదంతా ఎందుకొచ్చిందో. సరే కాని లక్ష్మి, ధనుర్మాసం చేస్తున్నావు, 4 రోజులు ఇక్కడ ఉండకూడదటే. లేదులే పిన్ని, మరోసారి వస్తాను. ఈసారి మురికన్నే కారులో వస్తాను. అవునే పిల్ల, ఈ మధ్య వాడు వైపు ఆనవాళ్ళు లేదు, ఎప్పుడు ఉప్పెన్లా వస్తాడు. నేను ఓసారి కనపడమన్నాను చెప్పు. సరేలే. లక్ష్మి తిన్నగా విమల గదిలోకి వచ్చింది. విమల బట్టలు వేసుకుని సిద్ధంగా ఉంది. లక్ష్మి విమలను పరిశీలిస్తూ అంది, చక్కటి విగ్రహం ఇది. విమల ప్రతిగా నవ్వింది. పోలయ్యా, లక్ష్మి వేసిన కేకకు చేతిలో ఉన్న పని వదిలేసి ఒక పొరుగులో వచ్చాడు పోలయ్య. చూడు పోలయ్య, అమలాపురానికి ఓ గుర్రబండి తీసుకురా. విమల బిరుగ్గా చూసింది. బాబోయ్, గుర్రబండే? నాకు భయమండి, బస్సులో పోదాం. బస్సులో రోడ్డుకి 2 మైళ్ళు నడవాలి, అంతవరకు ఎట్లాగా బండెక్కాలి. కనుక శుభ్రంగా బండిలోనే పోదాం. అయినా ఈ ఊరొచ్చే ముందు అమలాపురం నుండి బండిలోనే వచ్చుంటారే. అందుకే భయమండి. ఈ గతుకుల రోడ్డు మీద ఎక్కడ బోల్తా కొట్టించేస్తాడోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కూర్చున్నాను. సుందరం నా అవస్థ గమనించి ఒక్కలా నవ్వాడు. లక్ష్మంది, అదిగో మన రథం వచ్చింది, నడవండి. ముందు విమలెక్కింది, తర్వాత లక్ష్మి, చివరిగా సరళ ఎక్కారు. గతుకుల రోడ్డు దాటి కంకర్ రోడ్డు చేరేసరికి బండి వేగాన్ని పెంచుకుంది. తార్ రోడ్డు మినహాయించి ప్రతి అంగుళము సస్యశ్యామలంగా ఉంది. చేలలోకి దించిన బోరింగ్ పంపులు ధారావాహికంగా నీటిని విడుస్తున్నాయి. ఏపుగా పెరిగిన చెరుకు తోటలు
దారికి రెండు వైపులా కొబ్బరి తోపులు, అరటి చెట్లు, ఎటు చూసినా పనసలు, వరి పొలాలు. భూమిలో ఎక్కడా వృధా లేకుండా ప్రతి అంగుళము పచ్చగా కళకళలాడుతోంది. ఏ దృశ్యమైనా విమల కళ్లకు అత్యంత ఆహ్లాదకరంగా ఉంది. ఇదేం వంతెన? ఇంకా అమలాపురం వచ్చేశాం. ఇది ఈదరపల్లి వంతెన. ఇంకా మన గమ్యస్థానం చేరినట్లే. సరళ హై స్కూల్ దగ్గర దీపం అయింది. విమల, మా ఇంటికి రండి. లక్ష్మి, తప్పక ఆమెను తీసుకుని రావాలి. సరళను ఇంటి వద్ద దింపేసి చంద్రమౌళీశ్వరుని గుడి వీధిలో పెద్దరుగులో ఇంటి ముందు బండి ఆగింది. ఇంట్లోంచి ఓ నడివేసి వితంతు బయటకొచ్చింది. ఈవిడ మా అత్తయ్య విమల. విమల పెట్టిన నమస్కారాన్ని అందుకోకుండానే అందావిడ. చైనీలు మేనకోళ్ళవు కదూ. అవునండి. వీళ్ళమ్మ, అత్తయ్య, కాస్త కాఫీ పెట్టిద్దు రెండు విమల. మా కాంతమత్తయ్య వంట చాలా బాగుంటుంది. కాస్త నోరు మాత్రం మహా పెడుసు. అమ్మ పోయినప్పటి నుంచి ఈవిడి చేతుల్లోనే పెరిగి ఇంతలావైపోయాను. విమల ఆమెను అనుసరించి లోపలికి నడిచింది. ఇంట్లో ఎవరూ ఉన్నట్లు లేదే. నాన్నగారు పొలం మీదకు వెళ్లారు. ఇంకా అత్తయ్య నేను ఉన్నాం. అక్క పండగ ముందు వస్తుంది. ఇద్దరూ క్యారమ్స్ బోర్డు ముందు కూర్చున్నారు. కాయిన్స్ పేరుస్తూ అంది విమల. ఏదైనా పిక్చర్కు పోదాం. తప్పకుండా, ఓ గంట ఆడుకుంటే చాలు, సినిమాకు వేళవుతుంది. ఇద్దరూ ఆటలో లీనమైపోయారు. అమ్మాయి, టిఫిన్ తీసుకుని వెళ్ళవే. కాంతమ్మ పిలుపుకి లేచి వెళ్ళింది లక్ష్మి. తిరిగొస్తూ ఒంటరిగా రాలేదు. తనతో వచ్చిన యువకుణ్ణి పరిచయం చేస్తూ అంది. మా పెద్దనగారు అబ్బాయి శ్రీనివాసమూర్తి, ఈమె విమల. విమల చిత్రప్రతిమలా నిలబడిపోయింది. మీరు హైదరాబాదులో? మూర్తి పకపకా నవ్వాడు. గుర్తుకొచ్చానన్నమాట. విమల కళ్ల ముందు మూడేళ్లనాటి క్షణాలు సజీవంగా మిగిలాయి. ఆహ్లాదకరమైన సాయంత్రం, అందమైన పబ్లిక్ గార్డెన్లో నలుగురు స్నేహితురాలతో ఉత్సాహంగా కబుర్లు చెబుతోంది. హఠాత్తుగా ఉమరిచింది. విమల, వాళ్ళని చూడు. విమల తలెత్తింది. ఓ ముగ్గురు అబ్బాయిలు కెమెరా పొజిషన్ చూసుకుంటున్నారు. కాలేజీ ఎన్నికల్లో వాళ్ళకు వ్యతిరేకంగా తాము ప్రచారం చేశారు. వాళ్ళు స్నాప్ తీశారో, కాలేజీలో వాళ్ళు పుట్టించే స్కాండల్స్ కు అంతుండదు. ఇంతలోనే కెమెరా ఫ్లాష్ తడుక్కుమంది. వాళ్ళక్కడి నుంచి నిష్క్రమించిపోయారు. విమల చటుక్కుని లేచి సమీపంలో స్నేహితులతో ముచ్చటిస్తున్న ఓ బలిష్ఠుడైన యువకుడి వద్దకు పరిగెత్తింది. ప్లీజ్, వాళ్ళని ఆపండి. మిమ్మల్ని ఆ కెమెరా లాక్కోండి. విమలను ఓ క్షణం పరిశీలించాడు ఆ యువకుడు. మరుక్షణంలోనే వేగంగా ఆ విద్యార్థులను సమీపించాడు. చటుక్కున్న వాళ్ల చేతిలో కెమెరాను తీసుకున్నాడు. అతని బలిష్టమైన పిడికిల నుండి కెమెరా లాక్కోవడం వారికి సాధ్యం కాలేదు. ఫిలిం తీసేసి కెమెరా వారికి తిరిగి చేస్తూ అన్నాడు, ఇంకెప్పుడు ఇటువంటి తెలివితక్కువ పనులు చేయకండి. విమల కృతజ్ఞతతో అతని నుండి ఫిలింను అందుకుంది. చాలా థ్యాంక్స్. మీ పేరు? అతను నవ్వాడు. ఓ స్నేహితుడిగా గుర్తించుకోండి, వస్తాను. ఈనాళ్లకు ఆ వ్యక్తి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. విమల కళ్ళు మెరిశాయి. మూర్తి వైపు తిరిగింది. ఓ, మీరు ఇక్కడ వారన్నమాట? మూర్తి నవ్వాడు. నేనిక్కడ అడ్వకేట్నండి. లక్ష్మి నాకు చెల్లెలవుతుంది. సుందరం మీ గురించి చెప్పాడు, కానీ నేను మీరే విమల అనుకోలేదు. చిత్రంగా ఉంది కదూ. మూర్తి మళ్ళీ పక్కపక్కా నవ్వాడు. ఇంకెన్ని చిత్రాలు జరగబోతున్నాయో ఎవరికి తెలుసు. లక్ష్మి మూర్తి తల మీద చిన్నగా దెబ్బ వేస్తూ అంది. నీ కబుర్లకేం కానీ కాస్త మమ్మల్ని థియేటర్ దగ్గర డ్రాప్ చేయరాదు. అదేం పాపం, నేను మీతో సినిమాకు రాకూడదా? విమల మెల్లగా నవ్వుతూ అంది. మీకేమీ పని లేకపోతే మీరు కూడా రండి. నామకే వాస్తే క్లీడర్నండి, నాకేం పని, నడవండి. స్టీరింగ్ ముందు కూర్చున్న మూర్తితో అంది లక్ష్మి. అన్నయ్య, విమల గారికి మన ఊళ్ళన్నీ చూపించాలి. పోనీ ఆమెను ఇక్కడే స్థిరపడతామని రాదు. విమల నవ్వింది. 15 రోజులు అమ్మని వదిలి రావడం ఇదే ప్రథమం. ఇప్పటికే అమ్మ మనసంతా ఇక్కడే ఉండుంటుంది. ఇంక నేను ఇక్కడ స్థిరపడతానంటే? ఏదో ఆలోచిస్తున్న విమలను గమనించి మౌనంగా ఉండిపోయారు లక్ష్మి, మూర్తి. విమల సన్నగా కూన్గాగం తీస్తూ గదిలోకి ప్రవేశించింది. కిటికీ నుండి కనపడుతున్న పచ్చని మొక్కలు మరింత పచ్చగా కనబడుతున్నాయి. జుట్టు విప్పుకుంటూ తలుపు తిరిగింది. సుందరం హడావుడిగా లోపలికొచ్చి తలుపులు రెండు దగ్గరగా నొక్కాడు. విమల ఆశ్చర్యంగా అంది, అదేంటి సుందరం అట్లా ఉన్నావు? విమల, నిన్ను సహాయం అడగాలొచ్చాను. చెప్పు. సుందరం ఆమెను సమీపించాడు. విమల, నాకు స్నేహితురాలండి ఒకుల. అయితే? ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకుని రావాలి. నన్ను ఆహ్వానించినట్లే తనను పిలిస్తే సరి. సుందరం నవ్వాడు. నువ్వు వేరు, ఒకుల వేరు. విమల అల్లరిగా నవ్వింది. అన్యాయం సుందరం, ఇన్నాళ్ళు నా దగ్గర రహస్యం దాచావు కదూ, నాకెందుకని చెప్పలేదు? లేదులే విమల, ఇంకా అంత దూరం రాలేదు. ఆ అమ్మాయిని స్నేహితురాలుగా మన ఇంట్లో అమ్మకు చూపాలి. మీ అమ్మగారికి అభ్యంతరం ఏమిటి? శాఖాభేదం. వాళ్ళు ద్రావిళ్ళు, మేము వెళ్ళనాట్లం. అమ్మకు మెల్లగా నచ్చ చెప్పాలి. ఆవిడ అభ్యంతరం పెట్టినా నా నిర్ణయం మారదనుకో,
కానీ ముందుగా ఆవిడని ఒప్పించడానికే ప్రయత్నం చేస్తాను. ఆవిడ పొట్టుదల ఆవిడదే అన్నాడు. నేను చేసేది ఇల్లు వదిలేయడం. కొత్త నీరు పాత నీరుని కొట్టేస్తూ ప్రవహిస్తుంది. అమ్మ తరంలో వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే సరే సరే, లేనినాడు మన నిర్ణయాలతో మనం స్థిరపడతాం. కానీ ఆవిడ బాధపడదా సుందరం? పడుతుంది, నరకయాతన అనుభవిస్తుంది. కానీ నా జీవితం ఏమవుతుంది? అమ్మ కన్నీళ్లకు తల వంచినాడు. జన్మంతా వేదనతో గడుస్తుంది. చూడు విమల, మన ముందు తరం వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని తీరాలి. వాళ్ళ నిర్ణయాలు మన మీద రెడ్డి మన జీవితాలను వారికి నచ్చినట్లు మలుచుకుంటున్నారు. ఒకళ్ళను అమ్మ స్వీకరిస్తే నా అదృష్టం, లేదా ఇంటిని పూర్తిగా మరిచిపోయి ఒకళ్ళతో జీవితాన్ని ముడివేసుకుంటాను. విమల కళ్ళు ఆర్ద్రతతో మెరిశాయి. ఎంతటి వ్యక్తిత్వం సుందరాంది! మనస్సు భ్రమింపజేసే వేలాది కట్నాలు, మనసుకి వెచ్చదానాన్నిచ్చే స్వపరివారపు రక్షణ, తల్లిదండ్రుల మాటకి ఎదురాళ్ళని అసక్తతను, పిరికితనాన్ని పితృభక్తిగా రూపాంతరం చేసే యువతి, బురద వంటి నేటి సామాజిక జీవనం నుండే అక్కడక్కడా బంగారు పద్మాలు అరవించుకుంటున్నాయి. విమల సుందరం చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది, ఎప్పుడు నీకు నా సహకారం ఉంటుంది సుందరం, ఒకళ్ళు అదృష్టవంతురాలు. ఆమె చేతిని ఆప్యాయంగా నొక్కి మెల్లగా వెళ్ళిపోయాడు సుందరం. శుభోదయం విమలాదేవి. విమల తలెత్తింది. గుమ్మంలో నురికి నిలబడున్నాడు. విమల నవ్వండి, లోపలికి రండి. మీరు ఈ అంతఃపురాన్ని వదిలి బయటకొస్తే ఎంత ముఠాను వెంటేసుకొచ్చానో తెలుస్తుంది. విమల గదిలో నుండి వచ్చింది. లక్ష్మీ, సరళ కాకుండా ఇంకో యువతి, ఇద్దరు యువకులు ఉన్నారు. మూర్తి విమల వైపు తిరిగి అన్నాడు, ఇదిగో ఈ నల్లటి ఆసామి విశ్వపతి, వాడు బలరాం, ఈవిడ ఒకుల. సరే, మిగిలిన వాళ్ళు మీకు తెలుసు. విమల అందరికీ నమస్కరించి అడిగింది, ఇంతమంది ఒక్కసారి ఎట్లా వచ్చారు? నా కారు పుష్పక విమానమండి, ఎందరికైనా ఇంకొకరికి చోటు ఉంటుంది. సుందరం ఒకళ్ళతో మెల్లగా ఏదో చెప్పి నవ్వుతున్నాడు. మూర్తి పెంకిగా అరిచాడు, నలుగురితోనే ఉన్నప్పుడు రహస్యాలు చెప్పుకోరాదు. అంతలోనే పిన్నే పిన్నే అంటూ అరుస్తూ లోపలికి వెళ్ళాడు. ఒకళ్ళని చూస్తూ అంది విమల, మీరేం చేస్తున్నారు? కిందటి సంవత్సరం ట్రైనింగ్ అయ్యాను, ఇప్పుడు ఈ అమలాపురంలో సైన్స్ అసిస్టెంట్గా ఉంటున్నాను. లక్ష్మి విమల వైపు తిరిగింది. ఈరోజు మూర్తని పిక్చర్కు తీసుకెళ్తానని ప్రోగ్రాం వేశాడు. విశ్వం, బలరాం ఈ ఊళ్ళోకి పని మీద వచ్చారు. వాళ్ళు మనతో రారు. మీరు, నేను, ఒకళ సుందరం, మూర్తి, సరళ మాత్రం. సావిట్లో కడుగు పెడుతున్న చంద్రుణ్ణి చూసి మాటలాపేసింది లక్ష్మి. అందరినీ చూసి నవ్వుతూ అన్నాడు చంద్రం. విమల ధర్మమా అని మా ఇల్లు కళకళలాడుతోంది. ఏమే లక్ష్మి, ఏనాడైనా మా ఇంటికి వచ్చి కుదురుగా గంటైనా కూర్చున్నావా? ఇప్పుడైతే ఆవిడ కోసమని అమలాపురానికి ఎక్కడికో ఒకలా తిరుగుతున్నావు. ఇంతకు ఏదో ప్రోగ్రాం అంటున్నావు. మూర్తేడి లోపల ఉన్నారు, నువ్వు రాకూడదు. లక్ష్మి మాటలకు పక్కపక్క నవ్వాడు చంద్రం. ఇప్పుడే కదూ ఇంకెవరికి మీ ప్రోగ్రాంలో చోటు లేదని చెబుతున్నావు. అయినా నాకు తీరికేదమ్మా, మీరంతా చిన్నపిల్లలు, సరదాగా తిరిగి రండి. అక్కడికి నువ్వేదో ముసలాడమైనట్టు. విమల బట్టలు మార్చుకోవడానికని లోపలికి వెళ్ళింది. లక్ష్మి లేచి మూర్తిని వెతుకుతూ వంటింటి వైపు వెళ్ళింది. పెద్దమ్మతో మాతనాలని విటరా అన్నయ్య. సుభద్రమ్మ లక్ష్మి వైపు చొరచొరా చూస్తూ అంది, అవునే పిల్ల, మగాళ్ళతో సమానంగా తిరుగులేమిటి? మళ్లీ విమలం తీసుకుని మీరంతా పోతారటగా. ఆ ఎర్రటి పిల్లెవరు? ఒకుళ అని అమలాపురంలో టీచరు. బ్రాహ్మలేనా? ఆ ద్రావిళ్ళు. మన వెళ్ళనట్ల పిల్లలాగానే ఉంది కదే. శాఖలు కులాలు మొహాన ముదలు కొట్టుండవు పెద్దమ్మా. సరళను మొన్నటి వరకు మన వాళ్ళ అమ్మాయి అనుకున్నావు. ఆయన మన కులాలు అప్లికేషన్ ఫారాల్లో రాసుకోవడం తప్ప ఈ రోజుల్లో మరెందుకు పనికిరావు. అయ్యో అయ్యో, అదేం విసురుబాటే మాయమ్మ. నీ వరుస చూస్తుంటే మనకిన బిందుడు నీళ్ళు చెల్లెలా ఉన్నావు. ఆయన తాడి చెట్లు ఎదుగుని నీకు పెళ్లి పేరంటమ్మా అని చదువులో పెట్టినాడు. కొంప ముంచుతావని అనుకున్నా. అందరి కొంపలు మునక్కుండా నువ్వు ఒక్కటిగా రక్షించలేవు. ఏ మూర్తన్నయ్య, పేదరాశి పెద్దమ్మ కబుర్లు మాని బయటపడు, అంతా నీకోసం కనిపెట్టుకున్నారు. మూర్తి పీట మీద నుంచి లేచి నుంచున్నాడు. తిని, నీ చేతి వంట తిని చాలా రోజులైంది, రాత్రికొస్తాను. పనసపొట్టు కూర ఆవపెట్టు వండాలి. సుభద్రమ్మ మొహం వెప్పారింది. చెంగు దిలుక్కుని లేస్తూ అంది ఆవిడ. వెర్రి నాగన్న, దానికేందా? వసే లక్ష్మి, వెర్రివాగుడు మాని నువ్వు రాత్రికి ఎక్కడికరా. లక్ష్మి వేగంగా సవిట్లోకి వెళ్ళి విమల అని కేక వేసింది. అదే క్షణంలో విమల గదిలో నుండి బయటకు వచ్చింది. మంకెన పువ్వు వంటి ఎరుపు రంగు బెనారస్ చీర మీద జరి పువ్వులతో పోటీ పడుతున్న పసుపు పట్టు జాకెట్ వేసుకుని పమిట మీదుగా మెరుస్తున్న ముత్యాల పథకంతో నిండైన విమల విగ్రహాన్ని చూసి ముగ్ధురాలైపోయింది. ఇంకా బయలుదేరండి అంటూ మూర్తి దారి తీశాడు. విమల చంద్రమై తిరిగి, వెళతామండి, అమ్మగారితో చెప్పండి అంది. చంద్రం సమాధానం ఇవ్వకుండా ఆమెనే పరిశీలించసాగాడు. అతని చూపుల్ని తప్పించుకుంటూ విమల తలతిప్పుకుని కారెక్కింది. కారు రోడ్డు మీదకి రాగానే ఒకలంది, ఇంత నిండుగా మీ కారు పోతోంది,
ప్రమాదవశాత్తు ఏదైనా రిపేర్ వస్తే? మూర్తి క్షణం కారుని స్లో చేస్తూ అన్నాడు. ముందు సీట్లో నేను, మీరు, సుందరం, వెనక విమల, సరళ, లక్ష్మి, వెరసి 6 సాల్టీలు. పర్వాలేదు, తొయ్యగలం. విమల చెట్టుకునండి. కావాలంటే డ్రైవింగ్లో సహాయం చేయగలను. కానీ మూర్తి వెనక్కు తలతి పన్నాడు. కాసేపు డ్రైవ్ చేస్తారా? అన్నయ్య, ఈవిడ డ్రైవింగ్ చూడాలంటే మనం హైదరాబాద్ వెళ్ళాలి. కానీ ఈ ఊళ్ళో వద్దు. థియేటర్ చేరేసరికి న్యూస్ రీల్ జరుగుతోంది. లక్ష్మి విసుక్కుంటూ అంది, అసలే నాటిని, అందులో ఆలస్యంగా వచ్చాం. అందరి కాళ్ళు తొక్కాలు ఏంటో. సుందరం ముందుగా దారి తీశాడు. అతని పక్క ఒకళ్ళ, తర్వాత సరళ కూర్చున్నారు. విమలకు మూర్తి పక్కన స్థలం వదిలి లక్ష్మి మధ్యగా కూర్చుంది. సుందరం ఒకళ్ళ ఎడతెరపులోని కబుర్లలో మునిగిపోయారు. సరళ, లక్ష్మి వాళ్ల స్నేహితుల గురించి చెప్పుకుంటున్నారు. విమల, మూర్తి పూర్తిగా సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్లో తలుపులు తీయగానే మూర్తి అన్నాడు, ఒరే సుందరం, నువ్వు లక్ష్మి సీట్లు మారాలి. అసలు ఒక్క మాట వినపడ్డం లేదు. ఇద్దరికిద్దరే కంచుకంటాలు. లక్ష్మి కోపంగా సమాధానం ఇచ్చేదల్లా తమని సమీపిస్తున్న యువతను చూస్తూ ఆగిపోయింది. హలో సరోజ అంది. సన్నగా కోమలంగా ఉన్న ఆ యువతని అందరికీ పరిచయం చేసింది. అన్నట్లు సరోజ, నువ్వు ప్రైవేటుగా ఎంఏ కొడుతున్నావటగా. సరోజ కిలకలా నవ్వింది. అదో వంకలక్ష్మి, అసలు చదువు అంటే విసుగెత్తింది. బీఏ అయ్యాక ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లవా అని చెబుతుంటే ఆ ప్రచారం సాగించాను. కొందరికి చదువు విలాసం, మరికొందరికి అవసరం. నాకు రెండూ కావు, అందుకనే మానేశాను. సరదాగా చదివినా కట్నం పోసి పెళ్లి తప్పదు. రెండు ఖర్చులు ఎందుకని ఎంఏకి వెళ్లలేదు. విమల నిర్విచారంగా మాట్లాడుతున్న ఆ యువత వైపు అభిమానంగా చూసింది. ఈ రోజుల్లో కూడా కట్నాల సమస్యలేనా? సరోజ ఆమెను విచిత్రంగా చూసింది. ఈ రోజుల్లోనే కట్నాలు మరింత ఎక్కువగా పుచ్చుకుంటున్నారు. ఈజీ మనీ అంటే ఎవరికైనా ఆశ కదా. ఎన్నాళ్ళు కష్టపడితే మీరు 10-10,000 పోగు చేయగలరు? అసలు సంగతి, ఈ రోజుల్లో అబ్బాయిలకు కష్టపడనవసరం లేకుండా 1,000 వచ్చే వ్యాపారం పెళ్ళొక్కటే. నిజం నిష్ఠూరమే, కానీ ఇది సత్యం. ఎవరైనా వింటే నాకు ఈ జన్మకి పెళ్లి కాదు. కానీ అమ్మాయిలు కూడా తండ్రి ఇవ్వగలిగిన రేట్లో నాణ్యమైన సరుకును ఏరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతవరకు చిరునవ్వుతో వింటున్న మూర్తి అన్నాడు, సరోజ, ఓసారి మీ అన్నయ్యను కలుసుకుని నీకు నాణ్యమైన సరుకుని తొందరగా తెమ్మని చెబుతాను. ఖాళీగా పని లేకుండా ఉంటే బుర్ర బాగా పొదనెక్కింది. మూర్తి, మగాడివి కనుక నీకు అట్లాగే ఉంటుంది. లైట్లు ఆర్పేస్తుంటే సరోజ మాటలు మానేసి తన సీట్లోకి వెళ్ళిపోయింది. చాకులాంటి పిల్ల, మూర్తి మాటలకు నవ్వింది విమల. ఆవిడ మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. మంచి పరిశీలనుంది, తెలివైన పిల్ల. మూర్తి నవ్వి మాట్లాడలేదు. విమల చిన్నగా అంది, ఈవిడిలో అర్థం కాని ఆవేదనుంది. మూర్తి పక్కపక్కా నవ్వాడు. సరోజ చలాకైన పిల్ల, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తమాషా కట్లా మాట్లాడుతుంది. చిన్నప్పటి నుండి అదీ తత్వం. ఇందాక నాతో విశ్వపతి రాలేదు, వాడి చెల్లెలే ఈ అమ్మాయి. ఈ ఏడాది పెళ్లి చేయాలని వాడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకనే పెళ్లి కొడుకుల మీద ఆ దుమారం. విమల మౌనంగా ఉండిపోయింది. సినిమా పూర్తయ్యాక లక్ష్మి అంది, మనమంతా మా ఇంటికి పోదాం. రాత్రికి విమలను మూర్తి దింపేసి వస్తాడు. సుందరం అన్నాడు, ఇప్పుడు మళ్ళీ మీ ఇంటికెందుకులే, రేపు అంతా వస్తాం. అమ్మ తొందరగా రమ్మంది. లక్ష్మిని, సరళను వాళ్ళ ఇంటి వద్ద దింపేశాడు మూర్తి. ఒకళ్ళు మాత్రం వారిని వెంటనే పోనీ లేదు. ఆవిడ తల్లిని, అక్కగారిని పరిచయం చేసింది. రుద్రాలైన తల్లికి సుందరం, మూర్తి ఇదివరకే పరిచయం అయ్యారు. విమలను ఆప్యాయంగా ఆహ్వానించింది ఆవిడ. ఆమె ఆదరణ, సంస్కారవంతమైన మాటలను గమనించి విమల చాలా సంతోషించింది. సుందరం ఒకలా చక్కని జంట, మనసులోనే పలుమార్లు అనుకోసాగింది. కాఫీ టిఫిన్ తీసుకుంటూ అడిగింది విమల, మీ అత్తగారు ఇక్కడే ఉంటారా? ఒకళ్ళ తలెత్తంది, అమ్మకి మేమిద్దరమే సంతానం. అక్కకు 15 ఏట పెళ్లి చేస్తే ఏడాదికే భరత పోయాడు. అప్పటినుంచి మా దగ్గరే ఉంటోంది. నాన్నగారు పోయాక కుటుంబ భారం నా మీదనే పడింది. ప్రస్తుతం మేము ముగ్గురం. విమల ఒకళ్ళ వద్ద సెలవు తీసుకుని లేచి నుంచింది. విమలకు బొట్టు పెట్టి పళ్ళు చేతికిచ్చింది ఒకళ్ళ. సుందరం ఒకళ్ళతో అన్నాడు, రేపు మధ్యాహ్నం లక్ష్మి వాళ్ళింటికి రావాలి ఒకళ్ళ, నేను అక్కడికే వస్తాను. ఒకళ్ళ మొహం అరుణిమ దాల్చింది. 1:30 ఇంటి గుమ్మం మెట్లెక్కుతూ మెల్లగా అడిగాడు సుందరం, విమల ఒకళ్ళని చూసావుగా? మృదువుగా సమాధానం ఇచ్చింది విమల, మీ ఇద్దరూ చక్కని జంట. లోపలికి ప్రవేశిస్తున్న ముగ్గురిని చూసి సుభద్రం అంది, లక్ష్మి రాలేదన్నమాట. అవును, దానికి నా మాట మీద విలువుంటే కదూ. లేదు పిన్ని, దానికి తలనొప్పిగా ఉండి రాలేదు. మూర్తి మాటలకు నవ్వింది విమల. అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు. ఇంటికి అమ్మాయిలు లక్ష్మి వంటి వారు తెలుసా అన్నాడు మూర్తి. భోజనం పూర్తయ్యాక అతను అమలాపురం వెళ్ళడానికి సిద్ధమవుతూ అన్నాడు, రేపు మేమంతా ఇక్కడికే వస్తాం. గుడిలో శుక్రవారం పూజ బాగా చేస్తారు. లక్ష్మిని ఒకళ్ళను తీసుకుందండి.
తప్పకుండా, గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వెళ్లిపోయింది విమల.